పాత నోట్లు తీసుకోరు, కొత్త నోట్లకు చిల్లర ఇవ్వరు. ఒకవేళ దొరికినా ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి. దీంతో పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువెళ్లి అమ్మడం పెద్ద సమస్యగా మారుతోంది. ధాన్యం మార్కెట్ యార్డ్లలో ఉన్నా కొనేందుకు వ్యాపారులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ సందడిగా ఉండే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వెలవెలబోయి కనిపిస్తోంది. చిల్లర కరెన్సీ కష్టాలు తీరితే తప్ప మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లు జరిగే పరిస్థితి లేదు. మార్కెట్ యార్డుపై ఆధారపడి బతికే హమాలీలకు పని లేకుండా పోయింది. ఊట గడవడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు హమాలీలు. రైతు మార్కెట్ కి పత్తి వేసుకుని వచ్చిన ఒక 10 బస్తాలు ఖరీదారులు వచ్చారు కానీ పాత డబ్బులు ఇస్తే కొంటామంటారు. మేము పాత డబ్బులు చేసేపై ఏ బ్యాంకులు వేయాలా, ఎవరు మారవాలా, వాళ్ళు ఇచ్చే బ్యాంకుకి పోతే 2000 రూపాయలు బ్యాంకులు ఇస్తారు, 2000 4000 ఇస్తే ఆ 4000 చేసేపై మీ ఏ ఇబ్బందులు పడాలా, మందు కట్ట రాదు, మళ్ళీ 2000 రూపాయలు ఇస్తారు, 2000 రూపాయలు ఖాతాలు ఇస్తే ఈ మార్కెట్లో చిల్లర దొరకట్లేదు. మార్కెట్ యార్డులోని పంటలను అమ్మేందుకు పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దుతో ఈ నెల 9 నుంచి లావాదేవీలు స్తంభించిపోయాయి. వారం రోజులుగా మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తోంది. దీంతో వ్యాపారులు ధర పెంచారు. కొందరు రైతులు డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా పర్వాలేదనుకుని పత్తిని మార్కెట్ కు తీసుకొచ్చి వ్యాపారులకు అప్పజెప్తున్నారు. మార్కెట్ పత్తి తీసుకొచ్చినామండి, కొనేవాళ్ళు ఎవరు లేరు. కొనేవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏమి చెబుతారు, పాత నోట్లు అయితే ఇస్తాం లేకపోతే చెక్కులు ఇస్తాం అని చెప్తా ఉంటారు. ఇంట్లో ధాన్యం కూడా అంతే ఉంది. పత్తి తీయడానికి రైతులు కూడా సరిగా రావట్లేదు, కూలీలు రావట్లేదు. మళ్ళీ వరి కొద్దామంటే కూలీలు రావట్లేదు. ఏదైనా పత్తి చేతిలో ముందు డబ్బులు ఇస్తేనే వస్తూ ఉంటారు. దానికి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ డబ్బులు పాత నోట్లు ఇస్తూ ఉంటారు, ఈ డబ్బులు చెల్లట్లేదు. ఎక్కడ దేశం పోయినా పెట్రోల్ కనీసం బండ్లు పెట్రోల్ కూడా కొట్టట్లేదు. ఈ కొత్త నోట్లు అయితే వచ్చినాయి, వాటితో రైతులకి ఇబ్బంది అవుతా ఉంది, మాకు ఇబ్బంది అవుతా ఉంది. మారే పరిస్థితి లేదు. 2000 రూపాయల నోటు తీసుకొని పోయి రైతులకు ఇస్తే వాళ్ళు మార్చుకోవడానికి కనీసం టిఫిన్ చేయడానికి టీల్ చేయడానికి కూడా వెళ్లే పరిస్థితి లేదు. మాకు 500 రూపాయల కాగితాలు ప్లస్ 100 రూపాయల కాగితాలు బ్యాంకుల నుంచి ఎక్కువగా వచ్చేటట్టు అవకాశం కల్పించాలి. దానివల్ల కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంది, రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా గమనించి రైతుల కోసం మా కోసం కొత్త నోట్లు 500 రూపాయలు కొంచెంగా తొందరగా పంపించగలరు. నోట్ల రద్దుతో మార్కెట్లో నిర్వహించే కార్యకలాపాలు, వ్యాపారులు, దళారులు, పంటను అమ్మేందుకు వచ్చే రైతులు, ఇలా అందరూ చేతుల్లో డబ్బులు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొందరు బ్యాంకులు ఏటీఎంల చుట్టూ తిరుగుతుండటంతో మార్కెట్ వెలవెలబోతోంది. ఇంకొందరు రైతులు తప్పని పరిస్థితుల్లో పంట అమ్ముకోవడానికి వచ్చినా చెల్లింపులు ఎలా చేయాలో వ్యాపారులకు అర్థం కావడం లేదు. మరికొందరు వ్యాపారులు చెక్కులు ఇస్తుండటంతో వాటిని ఎప్పుడు డ్రా చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పుపై వడ్డీ పెరిగిపోతోందని టెన్షన్ పడుతున్నారు. మార్కెట్లో పెద్ద నోట్లు చెల్లకపోవడంతో ఎరువులు విత్తనాలు కొనుక్కోవడం సమస్యగా మారిందంటున్నారు.